అండ్ దెన్ ఇక్కడ ప్రధానంగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది సల్మాన్ ఖాన్. అంటే ఈయన మామూలుగా సరదాగా ఇది నోటి ఏదోస్తే మాట్లాడేస్తాడు. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్కి మీ పక్కన నిలబడి ఉండాలి, మీకు దళపతిలాగా ఉండాలి ఒక, అంటే సల్మాన్ ఖాన్ అయితే ఎలా ఉంటాడు ఎందుకన్నా, అంటే మీ ఫ్యామిలీతో అనుబంధం కాబట్టి ధైర్యంగా అనిస్తానంటే అలాగే చరణ్ చూడరా నేను చూస్తాను డాడీ అంతే, విత్ ఇన్ నో టైం చెప్పాలంటే 10-15 నిమిషాల్లో నేను చేస్తాను రామ్ డాడీ అన్నారా నేను చేస్తే బాగుంటుందని. చిరు గారు సెడ్ లైక్ దాట్, ఓకే ఇఫ్ హీ సేస్ ఐ విల్ డూ. నో నో బిఫోర్ సేయింగ్ ఎస్ బెటర్ వాచ్ లూసిఫర్ అండ్ దెన్ సే యువర్ ఒపీనియన్. నో ఐ డోంట్ వాంట్ సీ ఎనీ ఫిలిం ఎనీ. డాడీ సెడ్ ఎస్ దెన్ ఐ విల్ డూ ఇట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ విత్ డాడీ. సో డాడీ అడిగారు కాబట్టి నేను చేస్తాను, కానీ ఈ సినిమా విషయంలో నేనేం చేయట్లేదు అంటూ దెన్ అండ్ దేరోలే అని ఓకే అంటాం అన్నది మా మీద ఉన్న ప్రేమకు నిదర్శనం. థ్యాంక్ యూ సలూభాయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ సల్మాన్ ఖాన్ విషయంలో మరొకటి చెప్పుకోవాలి, అంటే ప్రొఫెషనల్గా ఎంతో నా సరే అన్ని డబ్బుతోటే ముడిపడి ఉండవు అంటానికి ఒక గొప్ప సంస్కారం అది. నేను ప్రొడ్యూసర్ని పిలిపించి ఎంత ఏమిటో కాకుండా ఒక పెద్ద అమౌంట్ మీరు తీసుకెళ్లి ముంబైలో వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేయండి అంటే వాళ్ళు పాప రెడీ చేసి పెట్టేస్తారు అక్కడ. ఆ చెక్కు మీరు సంతకం పెట్టి ఇవ్వాలి అని అంటే మేము మేనేజర్ చెప్తే మేనేజర్ నేను లోపలికి వెళ్ళి సల్మాన్ ఖాన్తో మాట్లాడి ఆ విషయం మీకు తెలియజేస్తాను. లోపలికి వెళ్ళాడు, వెళ్ళిన వాడు వెళ్ళినంత స్పీడ్గా బయటకు వచ్చి సార్ మీకు దండం పెడతాను, నన్ను ఇంకెప్పుడు పంపకండి, అదే మీరు చూసుకోండి సార్. ఏమైందంటే ఆయన పిచ్చి పిచ్చి ముందు తిట్టాడట. ఆ ఏమన్నాడు చెప్తే అందరూ టీవీలో బీ ప్లేసుకుంటూ వెళ్ళాలి. ఎరా నా చిరంజీవి గారి చిరు గారి మీద చరణ్ మీద ఉన్న ప్రేమని నువ్వు డబ్బుతో కొలుస్తావురా, ఆ ప్రేమకి ఎన్ని కోట్లు ఇస్తారు నువ్వు, బీ కేర్ఫుల్. పోతలు కానీ పంపించాడంట, ఐఎమ్ డూయింగ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ అని. బట్ చరణ్ కూడా తక్కువడం కాదు, దానికి కాంపెన్సేట్గా ఏదో ఎప్పుడో ఏదో చేస్తాడు అతను బర్త్డే టైంకి, రాబోయే బర్త్డే టైంకి. కాబట్టి చేశారు కదా అని కామ్గా ఊరుకోవడం లేదు, అది జరుగుతుంది ఎప్పుడో. బట్ అలా